ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము గనుక దాన్ని పొంది ఉండుము. సామెతల గ్రంథము 4:13. సహోదరి సహోదరులారా, జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభము నందుట మేలు. పగడముల కంటే అది ప్రియమైనది. నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనఘనతలను ఉన్నవి. దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలన్నీ క్షేమకరములు. దానిని అవలంబించు వారికి అది జీవవృక్షము, దాన్ని పట్టుకుని వారందరూ ధన్యులు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. దాసులారా, యథార్థమైన హృదయము గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి అని. ప్రియులారా, మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు మరీ విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకుందుము? అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు: ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక అని. సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ఆరోహణం ఆయననగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరీ పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుణ్ణి గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఇలాగు నియమించెను. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మాకిచ్చిన ప్రతి ఒక్క వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. మేము నీ ఉపదేశమును విడిచిపెట్టక దానిని గట్టిగా పట్టుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.